ప్రైజ్ దళాడు ప్రభువేనా యశ్వక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు నలభై రెండవ అధ్యాయం వచనం ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని క్షేమస్థితిని మరలా అతనికి చేయను యహోవాకు యోబు జవాబు అప్పుడు యుహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు యోబు అన్నాడు యహోవా నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు నీవు పథకాలు వేస్తావు నీ పథకాల్లో ఏది మార్చబడగలదు నిలిపివేయబడదు నా సలహాను గురించి ఈ వేరే ప్రశ్నలు అడుగుతున్న ఇతను ఎవరు అని యహోవా నీవు ప్రశ్నించావు నేను యోబును నాకు అర్థం కాని విషయాలు యహోవా అని అడిగాను నేను తెలుసుకోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గురించి నేను మాట్లాడాను యహోవా నీవు నాతో యోబు నేను నీతో మాట్లాడుతాను నేను నేను ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు ఇవ్వాలి అన్నావు యహోవా ఇది వరకు నిన్ను గురించి నేను విన్నాను కానీ ఇప్పుడు నా సొంత కళ్ళతో నేను నిన్ను చూశాను కనుక ఇప్పుడు నన్ను గురించి నేను సిగ్గుపడుతున్నాను యహోవా నేను విచారిస్తున్నాను నేను ఈ ధూళిలో బుడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం నా హృదయం మార్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాను యోబుకు తన ఐశ్వర్యాలను యహోవా తిరిగి ఇవ్వడం యహోవా యోబుతో మాట్లాడడం చాలించిన తరువాత ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు ఎలీఫజు తేమాను పట్టణస్థుడు ఎలీఫజుతో యహోవా ఇలా చెప్పాడు నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను ఎందుకంటే మీరు నన్ను గురించి సరిగా చెప్పలేదు కానీ యోబు నన్ను గురించి సరైన సంగతులు చెప్పాడు యోబు నా సేవకుడు కనుక ఎలీఫజు ఇప్పుడు ఏడు ఎద్దులను ఏడు పుట్టలను నీవే తీసుకో వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకుని వెళ్ళి మీ నిమిత్తం దహన బలిగా వాటిని అర్పించండి నా సేవకుడు యోబు మీకోసం ప్రార్థిస్తాడు అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను అప్పుడు మీరు శిక్షింపబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించాను మీరు చాలా అవివేకంగా ఉన్నారు కనుక మీరు శిక్షింపబడాలి మీరు నన్ను గురించి సరైన సంగతులు చెప్పలేదు కానీ నా సేవకుడు యోబు నన్ను గురించి సరైన సంగతులు చెప్పాడు కనుక తేమాను వాడగ ఎలీఫజు టూహీ దేశస్థుడైన బిల్దదు నయామాతి పట్టణస్థుడైన జోఫరు యహోవాకు విధేయులయ్యారు అప్పుడు యహోవా చెప్పినట్లు వాళ్ళు చేశారు అప్పుడు యహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించడం ముగించాడు అప్పుడు యూహోవా యోబుకు మరలా విజయం ఇచ్చాడు యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండింతలుగా దేవుడిచ్చాడు యోబు సోదరులు ఆడపడుచులు అందరూ తిరిగి యోగు ఇంటికి వచ్చారు అంతకుముందు యోగను ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు వాళ్ళంతా యోగుతో కలిసి విందు భోజనం చేశారు యోబకు యహోవ చాలా కష్టం కలిగించాడు కనుక వాళ్ళంతా అతనిని ఓదార్చారు వారొక్కొక్కరు ఒక్కొక్క వెండెనానం ఒక బంగారు ఉంగరం యోబుకి ఇచ్చారు రైజ్ దలాడ్ మెగా బ్లస్ అవర్ ఇండియా